ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ బీజేపీ నేతల జోక్యం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై బండి సంజయ్, రాజా సింగ్ సహా ఇతర బీజేపీ నేతలందరూ విమర్శలు చేస్తున్నారు. అవి సాదాసీదా విమర్శలు కాదు, ప్రజలు తరిమి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా ఏపీలో జరుగుతున్న ఆలయాల దాడుల వ్యవహారంలో ఈ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ నేతల ప్రకటనలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. మరి ఏపీ నేతలు ఎందుకు అంత దూకుడుగా ఉండలేకపోతున్నారన్న చర్చ సహజంగానే ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఇప్పుడు కమలదళం టార్గెట్ ఏపీనే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ మధ్య ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేస్తుండడంతో బీజేపీ ఫుల్ ఫోకస్ ఏపీపై పెట్టిందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ప్రో వైసీపీ బ్యాచ్ హవా ఎక్కువగా ఉంది. వారు జగన్ పై చేస్తున్న విమర్శలు విమర్శలు కాక సద్దులు చెబుతున్నట్లుగా ఉంటున్నాయి. దీంతో వీరి వ్యాఖ్యలు ప్రజల్లో కామెడీ అవుతున్నాయి. వైసీపీపై విమర్శలు దాడి చేసి ప్రత్యన్వయంగా ఎదగాలన్న ఆలోచన ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతల్లో ఎవరికైనా ఉందో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఏమైనా అంటే ముందుగా చంద్రబాబు అలా చేశారు, జగన్ కొంతే చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దాంతో వీరంతా జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏపీ బీజేపీ తరఫున తెర ముందుకు వస్తున్న సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంతో వారేం మాట్లాడినా ముందుగా చంద్రబాబు ప్రస్తావనే వస్తోంది. వాళ్ళిద్దరూ వైసీపీకి ఫేస్ సేవింగ్ గా మీడియా ముందుకు వస్తున్నారన్న అభిప్రాయం బలపడిపోయింది. ఇలాంటి సమయంలో రాజకీయంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బీజేపీ హైకమాండ్ పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ నేతలతో ఏపీ సీఎంపై విమర్శలు చేయించి కాస్త హిందూ సెంటిమెంట్ ను పెంచుకోవచ్చని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివాదాస్పద స్టేట్మెంట్లతో తెలంగాణలో బీజేపీకి కాస్త మైలేజ్ తెచ్చిపెట్టిన బండి సంజయ్ ను ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ముడిపెట్టి కొద్దిగా రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేత చేపిస్తున్నారట. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తిరుపతిలో బీజేపీ ప్లస్ జనసేన అభ్యర్థిని గెలిపించే బాధ్యతను పార్టీ అగ్రనాయకత్వం అప్పగించినట్లే ఉంది. లేకపోతే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బైబిల్ పాలన కావాలా లేకపోతే భగవద్గీత పాలన కావాలో జనాలు తేల్చుకోవాలని బండి సంజయ్ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక గ్రేటర్ ఎన్నికల్లో బండి జనాల భావోద్వేగాలను ఏ స్థాయిలో రెచ్చగొట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో అంటే ఓల్డ్ సిటీ ఉండడం వల్లే బండి ఆటలు సాగాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కానీ ఏపీలో ఇవన్నీ జరిగే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీలో మత రాజకీయాలకు ఎప్పుడు కూడా చోటు లేదు. కులాల పరంగా ఓట్లు చీలుతాయనే కానీ మతపరంగా ఓట్లు చీలిన ఘటనలు లేవు. పైగా ఎవరింతగా మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. గతంలో కూడా బీజేపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. కాబట్టి బండి సంజయ్ వ్యూహం ఏపీలోనూ అందులోనూ తిరుపతి ఉప ఎన్నికలో పారదన్న వాదన వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక మతం రాజ్యమేలుతుందని, దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో కూడా పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇంత జరుగుతున్నా స్పందించకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తుందని చెప్పారు. తిరుపతిలో ధర్మం గెలవనుందా లేక హిందూ మత వ్యతిరేకులు గెలుస్తారా అనేది తేలాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించడంపై సర్వత్రా చర్చ చెలరేగుతోంది.
ఏపీలో తెలంగాణ అధ్యక్షుడు బండి యాక్టివ్ అవుతుండడంతో మరి సోము వీరాజు పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల్లో బండి మంచి ఫలితాలు తెచ్చారు కాబట్టి ఇన్చార్జిగా పెట్టారా? మరి ఆయన ఇన్చార్జిని చేస్తే సోము వీరాజు పరిస్థితి ఏమిటన్నది సందేహంగా మారింది. దీనిపై ఏ క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే.